నర్సీపట్నం రోలుగుంట మండలం ఎన్ కొత్తూరు అంగన్వాడీ కేంద్రంలో దారుణం. ప్రహరీ గోడ కూలి దొంగల సాయిక్ దీక్షిత్ అనే చిన్నారి మృతి. గోడ సమీపంలో ఆటలాడుతుండగా జరిగిన ఘటన. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. సిడిపోరండి, నా పేరు జేవి రమణ. నాకు మార్నింగ్ నేను గొడవ దగ్గర ఉన్నాను, స్టాక్ గొడవ దగ్గర. అక్కడ ఉండగా నాకు ఫోన్ వచ్చింది 9:30 ఆ టైంకి ఫోన్ ఇచ్చిందండి. టీచర్ ఫోన్ చేసి, మేడం ఇలాగ ప్రీస్కూల్ పిల్లడు గోడ పడిపోయాడని చెప్పింది. ఎలా పడిపోయాడంటే ఇలాగ హాస్పిటల్లో తీసుకొచ్చా అంటే వెంటనే నేను ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే బిడ్డ చనిపోయాడు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే నేను స్పాట్కి వచ్చానండి. స్పాట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మన అంగన్వాడీ సంబంధించిన కట్టిన బిల్డింగ్ గోడ కాదు, అది దానికి మన అంగన్వాడీ బిల్డింగ్కి వేరే ఇంకో హౌస్ అటాచ్ చేసి ఉంది. దానికి మన అంగన్వాడీ గోడకి మధ్యలో పిల్ల పెట్టుగోడ కింద కట్టారు. అది ఆ పెట్టుగోడ మీద ఈ పిల్లలు లోపల అంగన్వాడీ టీచర్ సెక్టార్ మీటింగ్ బయలుదేరింది. అలాగే ఆయమ్మ లోపల పిల్లలకి నీళ్ళు అది చేసుకుంటుందట. అంటే ఆ పిల్లోడు ఎవరో ఇంకో పిల్లోడు 8 సంవత్సరాలు అశ్వంత్ అట ఆ పిల్లోడి పేరు. ఆ పిల్లోడు వచ్చి ఆ పిల్లోడిని గోడ మీద ఎక్కిస్తే గోడ పడిపోయింది అని చెప్తున్నాను. నేను వెంటనే ఇప్పుడే స్పాట్లోనే ఉన్నాను.